అరేంజ్డ్ మ్యారేజ్ అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మంచిగా ఉంటారు ప్రేమించిన ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులు అవుతుంది వాళ్ళిద్దరు మంచిగా ఉండారంటారా ఒకటండి ప్రే ఒకటి నేను అమ్మాయికి అవగాహన ఉండాలి అబ్బాయికి ఉండాలి ఇప్పుడు ఇంట్లో చూసి పెళ్లి చేసినా కూడా వాళ్ళ అదృష్టం ఎట్లుంటుందో తెలియదు సరే వాళ్ళు కూడా కరెక్ట్ కలిసి ఉంటారని కూడా నేను చెప్పలేను కాకపోతే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా గతంలో కూడా చెప్పిన ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీస్ వాళ్ళకి తోడుగా ఉంటాయి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేయడు నాకు కొన్ని సందర్భాలలో నాకు ఒకటి అనిపించింది సరే అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు అబ్బాయిలు సరే ఎవరెట్లా రిసీవ్ చేసుకుని నాకు తెలిసింది నేనైతే చెప్పగలుగుతున్నా ఒక పేరెంట్ గా అంటే అమ్మాయి అబ్బా అమ్మాయిల దగ్గర ఆస్తిని చూసి కూడా ఆస్తి బాగుంది ఈ అమ్మాయి ఒకతే కూతురుంది లేకపోతే ఈ అమ్మాయిని చేసుకుంటే నేను హ్యాపీగా బతికేయగలిగాననే కోణం నుంచి కొంతమంది అబ్బాయిలు చూస్తున్నారు అది నిజం ఒప్పుకోవాలి నిజం అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే నిజంగా అమ్మాయిని ప్రేమించి అమ్మాయి ప్రేమ కావాలి వాళ్ళ పేరెంట్స్ కావాలంటే ఈ అబ్బాయి కూడా కొంచెం ఆలోచిస్తాడు లేపుకొచ్చేయడము ఇప్పుడు ఫ్రీగా ఆర్య సమాజం అక్కడ దొరికింది వాళ్ళైతే ఏ ఫోర్స్ కూడా ఉండదు మేము మాదలా చాలా సందర్భాలు ఆర్య సమాజం ఖండించాము వాళ్ళు ఏమంటున్నారు మేము ప్రేమకి వ్యతిరేకం కాదు మేము ప్రేమించిన వాళ్ళు ఆశీర్వదిస్తాము వాళ్ళు ఒకటి అంటాం కానీ ఇందులో ఏమైనా అన్నార్థాలు జరుగుతుంటే నిజంగా కూడా వాళ్ళు కరెక్ట్ అయిన సర్టిఫికెట్లు అడగట్లేదు అన్ని దొంగ సర్టిఫికెట్లు ఇప్పుడు పెట్టేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి తల్లిదండ్రుల ఉసులు ఎంత దాక్తుంది వీళ్ళకి అంటే ఇన్ని ఆలోచించరా ప్రేమ ప్రేమ ఏం ప్రేమ అండి ఇది ప్రేమ అన్నవాడు ప్రేమించిన వాళ్ళు సంధ్య గారు ఆర్య సమాజంలో జరుగుతున్న పెళ్లిళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా అంటే అవి కరెక్ట్ మ్యారేజెస్ కాదు అంటే డూప్లికేట్ సర్టిఫికెట్స్ తో అక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటున్నారా 100% ఆర్య సమాజం మీద అయితే నేనైతే చెప్పగలుగుతున్నా చాలా సందర్భాలలో ప్రసన్న గారు మీరు మాట్లాడారు ఒకసారి చూడండి వాళ్ళకి ప్రూఫ్స్ అవసరం లేదు జిరాక్స్ కాపీ కావాలి నిజమా కాదా దానివల్ల నేను కావాలంటే నేను చూపిస్తానండి నిజమా కాదా నేను చూపిస్తాను ఎందుకంటే ఫౌండేషన్ గా నేను కొన్ని సందర్భాలలో కొన్ని అమ్మాయిలు పెళ్లిళ్ళు వేసుకుంటే నిజంగా కూడా మైనార్టీ తీరక ముందుకే వీళ్ళ దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు మాకేం తెలుసు అని మేము వెళ్ళి అడిగితే కూడా మాకేం తెలుసు అన్న సందర్భాలు ఉన్నాయి అదే మీకు రిజిస్టర్ మ్యారేజ్ అన్నారనుకోండి అక్కడికి వెళ్తే వాళ్ళు నిజంగా కూడా అన్ని పరిశీలిస్తారు ఆర్య సమాజం వాళ్ళకి అక్కర్లేదు అక్కడ వాళ్ళు 6,000 ఏదో ఫీజు కట్టాలి అమ్మాయిలు అబ్బాయిలు ఉండాలి వాళ్ళ తరఫున రావాలి పెళ్లిలు చేయాలి దత్తంగా అనిపించుకోవాలి ఇది ఇది కరెక్ట్ అయిన పద్ధతి సంధ్య గారు ఆర్య సమాజంలో జరుగుతున్న పెళ్లిళ్ళన్నింటినీ మీరు అంటున్నారా అన్ని కాకపోయినా 50% అయితే ఉన్నాయండి 50% డూప్లికేట్ మ్యారేజెస్ అంటున్నారు వాళ్ళు ఏం అడగరు అమ్మాయి తరపు నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అబ్బాయి తరపు నుంచి ఇద్దరు వస్తారు వాళ్ళు ఎలా అంటారో తెలియదు వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కూడా మీరు తప్పు పడుతున్నారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు యాజ్ ఏ మనం ఒక లేడీస్ మీ మనం మీరే కానండి ఇప్పుడు ప్రసన్న గారే కానివ్వండి మనమే కానీ ఎవరమైనా కూడా మనం ఒక ఆలోచన విధానంతో అందరి గురించి ఆలోచిద్దాం ఏదో ఈ రోజు ప్రేమ పెళ్లిలు చేసుకుంటే అది తప్పు అని నేను చెప్పట్లేదు ప్రేమ తప్పు కాదు చంపడం కూడా తప్పే కాకపోతే అవగాహనతో మీరు మంచిగా నేను ఎస్ మా తల్లిదండ్రులు లేకున్నా కూడా మేము బ్రతకగలుగుతాము మేము ఉండగలుగుతాం అనే అవగాహన ఉన్నాడు అసలు లవ్ మ్యారేజ్ ఇట్లా తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లే చేసుకోడు నిజంగా మనకి అవగాహన ఉన్న వ్యక్తి ఉంటే అందరిని ఒప్పిస్తాడు అరే మీకు మీకు ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏం చేయాలండి పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏం చేయాలి పేరెంట్స్ దేనికి ఒప్పుకోరండి అభద్రత భావం వల్లనే ఒప్పుకోరు నిజంగా నేను నా బిడ్డని సాధగలుగుతాడా నిజంగా వీడు నిజంగా నా బిడ్డకి వీడు అరువుడైనా అని ఆలోచిస్తారు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు అయినా కూడా బిడ్డ సుఖమే కోరుకుంటారండి నిజంగా వాడు మంచిగా బిడ్డ సుఖం కోరుకుంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆమె భర్తను చంపేస్తారా అండి మా ఏంటండి బిడ్డ సుఖం కోరుకున్నట్లయితే ఈ పరువు హత్యలు అనేది దేనికండి పరువు పోయిందని అల్లుడిని హత్య చేస్తే పరువు తిరిగి వస్తుందా బిడ్డ సుఖంగా ఉంటుందా ప్రసన్న గారు మీరు మాట్లాడండి